నమస్కారం, ఇన్సైన్ వార్తల్లోనికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్మూర్ నియోజకవర్గ స్థాయిలో పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 44వ జన్మదిన వేడుకలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు నాయకులు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 44వ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవాభావంతో చెవిటి మూగ పాఠశాలలో పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం చేసిన గులాబీ పార్టీ నాయకులు. జన్మదిన వేడుకల్లో భాగంగా మొక్కలు నాటి పరిరక్షిస్తామని నాయకుల హామీ. గ్రామాల సమస్యలు పరిష్కరించాలని మండల సాధారణ సమావేశంలో ప్రజాప్రతినిధుల వినతులు. జర్నలిస్టుల నూతన కార్యవర్గం ఏర్పాటు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అకాడేషన్ల కోసం కొత్త నాయకుల హామీ. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డిలు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ పట్టణ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని, రానున్న రోజుల్లో సైతం ఆర్మూర్ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి జరుగుతుందని, గతంలో జరిగిన ఎన్నో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హయాంలో జరిగాయని అన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. जो हम जो आज आर्मूर को के अपने सिद्धिपेट का जैसा हम मेहनत करके हम वैसा करके बताएंगे, बल्कि हम हमारी हिम्मत है, पूरी हिम्मत करके पूरी मेहनत करेंगे हम. और इसके पीछे जीवनाना का बहुत बड़ा शुक्रिया है. आज तक का कोई नहीं कर सके, अब मुबारकबाद दे रहा हूँ. रायशराना जो आज तक मेहनत करे, हमारे हाथ से करे, जो मेहनत करे उनका फल हमारे अल्लाह में आ गया. రాష్ట్రంలోనే అతి ఉత్తమ మున్సిపాలిటీగా ఈ ఆర్మూర్ పట్టణాన్ని ఉత్తమ మున్సిపాలిటీగా చేరేలా కృషి చేయాలని మా అన్న సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకోసారి మరోసారి మా జీవనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు చేసుకున్నందుకు చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి చోట వెళ్లిన చోట మన జీవనన్న గారి పలుకుబడి చాలా ఎక్కువ ఉంది. రానున్న రోజుల్లో మరి ఈ ఆర్మూర్ పట్టణానికి ఎంతో అభివృద్ధి చేసి మమ్మల్ని సంబరాలతో పాటు ఎమ్మెల్యే జీవనన్న గారి సంబరాలు కూడా ఈరోజు జరుపుకున్నారు. మరి గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మరి గత ఎన్నో సంవత్సరాల పేరుకుపోయినటువంటి చెత్తనంతటిని కూడా తొలగించడం జరిగింది. ఇక మీద మరి చెత్త పేరుకోకుండా చర్యలు తీసుకునేటట్లు, మరి ఇంకా ఈ అవసరం ఉన్న వాటన్నిటిని కూడా ఇప్పటికే పాలకవర్గం మొత్తం అంతా వీరంతా కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి డ్రైన్స్ ఏమేమి అవసరం ఉన్నాయి, ఏమేమి అవసరం ఉన్నాయి మొత్తం అంతా ఒక ప్రణాళికబద్ధంగా తయారు చేసుకొని మరి రానున్న 4-5 సంవత్సరాలలో ఆర్మూర్ని స్వచ్ఛ ఆర్మూర్గా తీర్చిదిద్దడానికి మరి వాళ్ళు సహకరిస్తారని చెప్పేసి ఇంత గొప్పగా జీవనన్న గారి జన్మదినాన్ని మరి అందరు సెలబ్రేట్ చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మున్సిపాలిటీతో పాటు 3 మండలాల్లో కూడా అనే ఏ సమస్యలు ఉన్నా కానీ ఇప్పటికే దాదాపుగా 80% ప్రధానమైనటువంటి సమస్యలు అన్నింటినీ కూడా 6 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారు తీర్చడం జరిగింది. మరి మిగతా వాటిని కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఆ భగవంతుని ఆశీర్వాదంతో తప్పకుండా వాటన్నిటిని కూడా నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు మరి జీవనన్నకు మంచి ఆయుష్ను 100 సంవత్సరాల ఆయుష్ను ఇవ్వాలని చెప్పేసి, మరి ఇన్ని ఉన్నత పదవులు రావాలని చెప్పేసి మేమందరం కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరడం జరిగింది. పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 44వ జన్మదిన వేడుకల్లో ఆర్మూర్ పట్టణంలో రామ్ మందిర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 44 కిలోల కేక్ను కట్ చేసి టీఆర్ఎస్ నాయకులు పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతాలను, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను, పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రామ్ మందిర్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 10 GPA సాధించిన ప్రతి ఒక్కరికి 5,000 చొప్పున నగదు పురస్కారం అందిస్తామని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి చదువులు చదివి
చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదగాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో 36 వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్, శ్రావణ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చలం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన స్కూల్లో మంచి ఖాళీ కూడా చెప్పిన నేను ఇస్తా, ఎవరికి వస్తే వాళ్ళకి మళ్ళా రానోళ్ళకి కాదు. ఎన్జీపీ వచ్చిన వాళ్ళందరికి కూడా 50 మందికి వస్తే 50 మందికి ఇస్తా. ఓకేనా? మరి మంచిగా చదువుతారా? జీవనన్న కూడా గవర్నమెంట్ స్కూల్ అనే చదువుకున్నాడు. మరి మీలాగంతా కూడా చదువంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే సాగింది. మరి ఆయనలాగా మీరందరూ కూడా గొప్ప వ్యక్తులు కావాలా. ఎంతో మంది సమాజానికి మంచిగా సేవ చేసే వారు అయిందా వారు కావాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ. అర్మూర్ పట్టణంలోని చెవిటి మూగ పాఠశాలలో 7వ వార్డు కౌన్సిలర్ నర్సరెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మూగా చెవిటి పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మన ఆర్మూర్ అభివృద్ధి ప్రదాత జీవన్ రెడ్డి చేసిన సేవలు మరవలేం. ఇంకా ఎన్నో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై జీవనన్. పట్టణంలోని మామిడిపల్లిలో గల ప్రజ్ఞ ఐఐటి అకాడమీ పాఠశాలలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఘనంగా హోలీ ఆడుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రోమ మాట్లాడుతూ ప్రజ్ఞ పాఠశాల ప్రతి పండుగను విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు సైతం ఉత్సాహంగా పండుగల్లో పాల్గొంటారని, విద్యార్థులకు పండుగల ప్రాధాన్యత తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ విద్యా సంస్థల చైర్మన్ గంగమోహన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పెరికిట్లో గల విద్యా వికాస విజ్ఞాన కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశివరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజశివరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ అన్న పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులందరినీ అభినందించారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కోసం ఎమ్మెల్యే తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రసాద్, డార్లింగ్ రమేష్, నాయకులు పండిత్ ప్రేమ్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంతి గంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మానస గణేష్, జిల్లా సలహాదారులు ప్రజ్ఞ గంగమోహన్, డివిజన్ అధ్యక్షులు రామకృష్ణ, ఆర్మూర్ అధ్యక్షుడు ప్రసాద్, విద్యా గోపికృష్ణ, సుందర్, నర్సరెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి వారందరూ కూడా ఈ యొక్క విద్యా వికాస విజ్ఞాన కేంద్రంలో మరి ఎమ్మెల్యే జీవనన్న గారి బర్త్డే జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నిన్న ఎమ్మెల్యే గారు అందరు కూడా సూచించడం జరిగింది. నా బర్త్డేకు ఆడంబరాలకు పోకుండా కేక్ కూడా కట్ చేయించారు, కానీ ఆడంబరాలకు పోకుండా మరి అనేక మందికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమంలో మరి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు వారందరికి కూడా, వాళ్ళ సభ్యులందరికి కూడా, అదేవిధంగా అధ్యక్షులకు, సభ్యులందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని R&B అతిథి గృహంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శుల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా గుమ్మడి శంకర్, కార్యదర్శిగా దూద్వాడ్ శ్రీనివాస్, కోశాధికారిగా కోడి స్వామి, ఉపాధ్యక్షులుగా రాజేందర్, చిరంజీవి, సైఫ్ అలీ, మనోహర్, సంయుక్త కార్యదర్శులుగా నరేందర్, సందీప్, ప్రసాద్, హమీద్ అలీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు గుమ్మడి శంకర్ మాట్లాడుతూ, ఆర్మూర్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కృషి చేస్తానని, జర్నలిస్టులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా తాను ముందుంటానని హామీచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు హనుమంత్ రెడ్డి, సురేష్, విజయ్ ప్రతాప్ చావ్లా, ఇట్టడి మోహన్ రెడ్డి, ప్రశాంత్, మురళి, సాగర్, జాఫర్, పొన్నాల చంద్రశేఖర్, ముత్యం, పురుషోత్తం, నరేష్, గంగమోహన్, పోహర్, క్రాంతి, గణేష్ గౌడ్, షాదుల్లా, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, సుదర్శన్ రెడ్డి, వెంకట్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న సందర్భంగా అధ్యక్షంగా ఎన్నుకున్న నా తోటి ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సంక్షేమానికి, ప్రెస్ క్లబ్ సభ్యులకు సంక్షేమం కొరకు పాటుపడుతూ వారి ఇళ్ళ అందుబాటులో ఉండి ప్రతి విషయంలో వారి సంక్షేమం కొరకు ప్రతి ఒక్కరు మా ప్రెస్ క్లబ్ మిత్రుల ఐక్యతతో పాటు సంక్షేమం కొరకు పాటుపడతామని పూర్తిగా హామీస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని చెవిటి మూగ పాఠశాలలో పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 23వ వార్డు కౌన్సిలర్ వన్నల్దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్మూర్ అభివృద్ధి కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే జీవనన్న కృషి చేశారని, ఆర్మూర్ అభివృద్ధి ప్రదాత జీవనన్న అని అన్నారు. రానున్న కాలంలో సైతం ఎమ్మెల్యే జీవనన్న మంచి పదవులు పొంది ఆర్మూర్ను మరింత అభివృద్ధి చేయాలని తెలిపారు. నవనాథ సిద్ధుల ఆశీర్వాదంతో జీవనన్న ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లిక్కి శంకర్, నాయకులు జీజీరామ్, లింబాద్రిగౌడ్, మల్లారెడ్డి, దశరథ్, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకుని ఇవాళ ఎక్కడ పిల్లలకు అన్నదానం ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. జీవనన్న ఇలాగే అభివృద్ధి పనులు చేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పిల్లలు చిన్నపిల్లలు ఆశీర్వదిస్తే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం. చిన్నపిల్లల ఆశీర్వాదంతో జీవనన్న ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటూ ఆర్మూర్ని ఇంకా ఎన్ని రేట్లుగా అభివృద్ధి చేయాలని, ప్రజల మనసులో ఉండాలని, ప్రజల ఆశీర్వాదంతో అట్లనే ఈ చిన్నపిల్లల ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉంటూ ఆర్మూర్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ కొన్ని జీవనన్న ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకొని వీళ్ళందరికీ భోజనాలు అర్జన చేయడం జరిగింది. దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి సూర్యప్రకాష్ ప్రిన్సిపాల్ గారికి, హాస్టల్ స్కూల్ సిబ్బంది గారికి, మరి అదేవిధంగా అయ్యప్ప కౌన్సిలరు రంగమోను, లింబాద్రి గౌడ్, ఆమె లిక్కి శంకర్, ఇక్కడ పాల్గొన్న కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతూ జీవనన్నకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ పిల్లలంతా కూడా దేవుళ్ళతో సమానం కాబట్టి వీళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ మన జీవనన్న గారికి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పస్క నర్సయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ తమ శాఖల పరిధిలో గ్రామాల్లో కొనసాగుతున్న పనుల వివరాలను ప్రజాప్రతినిధులకు వివరించారు. గ్రామాలలో అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎంపీపీ నర్సయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపిబాబు, ఎంపీఓ వేజన, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ నీటి పంచాయతీ జీవన చేస్తున్నారు. దానికి ముందు గవర్నమెంట్
కొత్త మన పాలనాధికారి కరెక్ట్ గా గౌరవ కట్టడానికి స్పెసిఫిక్ గా విలేజ్ ట్రాన్స్ఫార్మర్ సార్ ఫెన్సింగ్ పెట్టమన్నాడు అనేది విలేజ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఖచ్చితంగా ఫెన్సింగ్ ప్రొవైడ్ చేయమన్నాడు వెరీ స్పెసిఫిక్ ఉన్నాడు మేము దాన్ని స్టార్ట్ చేస్తాం సార్ ఫస్ట్ గడ్డ స్వాతం విలేజ్ ట్రాన్స్ఫార్మర్ అనేది వరకు ఏదో వాటి అనేది ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తాం సార్ ఇది ఇక్కడ మా పెరిగిన ఎంపీ సార్ ఏదైనా ఉన్నా ఉంటే కూడా చెప్పాలి సార్ ఏ ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల తెలంగాణ మహిళా గురుకుల పాఠశాలలో స్థానిక కౌన్సిలర్ లత లింబాద్రిగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశ్రెడ్డిలు హాజరై కేక్ కట్ చేసి విద్యార్థినులకు నోట్బుక్స్, చాక్లెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ ఆశన్న గారి జీవన్ రెడ్డి ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, ఆర్మూర్ పట్టణాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం జన్మదిన సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు, సోషల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో నంది విగ్రహం వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ మండల టౌన్ నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ యూత్ వింగ్ సభ్యులు కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ సొసైటీ వారికి రక్తాన్ని అందజేశారు. మండలంలోని నంది విగ్రహం వద్ద రక్తదాన శిబిరాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్న గారి రాజేశ్వరరెడ్డి ప్రారంభించి, జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నందిపేట టీఆర్ఎస్ టౌన్ యూత్ సభ్యులు మాట్లాడుతూ, మా నాయకుడు మచ్చలేని నాయకుడని, ప్రజల కొరకు అహర్నిశలు శ్రమించే నాయకుడని, మాట తప్పని నాయకుడని, అందుకే మా నాయకుని జన్మదిన వేడుకలు ఆర్భాటాలతో కాకుండా సేవా దృక్పథంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి పనిలో సేవా దృక్పథం కనబడాలని మా నాయకుని ఆకాంక్ష అని, మా నాయకుని కోరిక మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని కొనియాడారు. అందులో భాగంగానే ప్రభుత్వం తరఫున ఆర్థిక తోడ్పాటుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశామని తెలిపారు. కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రతి గ్రామాన ఈరోజు చెట్లను నాటడం, అదేవిధంగా 10 మందికి లాభం చేకూరే విధంగా కార్యక్రమాలు చేపట్టమని చెప్పారు. మరి చాలా మంది నాయకులందరూ కూడా నియోజకవర్గం ప్రతి అందరు కూడా విద్యార్థులు, యువకులందరూ కూడా పెద్ద ఎత్తున బుక్స్ పంపిణీ, చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా నందిపేటలో ఏకంగా మరి పెద్ద ఎత్తున భారీ రక్తదాన శిబిరాన్ని యూత్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కోసం మన పుట్టినరోజు ఒక ఎమ్మెల్యే జీవనన్న గారి పుట్టినరోజు కోసం ఇంతమంది ఎంతో పండుగల ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చేసుకుంటున్నారంటే వారందరికీ జీవనన్న అంత మంది యొక్క అభిమానాన్ని ఈరోజు చూరగొన్నారు కాబట్టే ఇంతటి గొప్ప అభిమానులు తయారయ్యారు జీవనన్నకు అని చెప్పేసి. మరి ఈ అభిమానులు నాయకులు, కార్యకర్తలు వీరే మరి జీవనన్నకు బలం. మరి వారి బలంతో ఎమ్మెల్యే జన ఎప్పుడో ఎప్పుడో చెప్తూ ఉంటారు. మరి నాయకులు, కార్యకర్తలు, యువకులు, మరి నా కోసం పనిచేసినటువంటి వారందరి యొక్క కాళ్ళు కడిగి నెత్తి మీద వస్తున్న తక్కువే అని చెప్పేసి అంటారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ ఆశన్న గారి జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల ప్రభుత్వ పాఠశాలలో 9వ వార్డు కౌన్సిలర్ కోనపత్రి కవిత కాశీరం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన నాటి నుండి ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో వెళ్తుందని, గతంలో ఎవరూ చేయలేని పనులు నేడు చేయడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ప్రభుత్వ పాఠశాలలో జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలన్నారు. అలాగే పాఠశాలలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని ఎమ్మెల్యే
దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక కౌన్సిలర్ కవితా కాశీరాంలో మాట్లాడుతూ తమ వంతుగా పాఠశాలలో మైక్ సెట్ కోసం 5,000 రూపాయలు ఇస్తానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, తను నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో బతకాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి నాయకుడు ఉంటేనే మన గ్రామాలు కానీ మన పట్టణం కానీ అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉంది, జీవన ఎన్నో అభివృద్ధి పనులు చేసేది ఉంది. కాబట్టి మనకి ఇలాంటి నాయకుడు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతాను. మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జీవనన్న గారి బర్త్డే చేయడం నిజంగా చాలా సంతోషం. మరి ఇందాక మా డైనామిక్ ఎమ్మెల్యే జీవనన్న గారి దృష్టికి తీసుకెళ్ళి మీ యొక్క క్లాస్ రూమ్ విషయంలో నెత్తయింది. ఇందాక స్వజల ద్వారా చెప్పిను, మరి స్వజల ద్వారా కూడా ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకొని రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతా అయిపోయేంత వరకు కూడా మరి కేసీఆర్ గారు ఇంకా మంచి ప్రణాళికలతోటి ముందరికి రాబోతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న డైవర్షన్స్కి మనం పక్క పిడదోరిన పట్టకుండా మన విద్యను ఎక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేసి చదువుకున్న వాళ్ళు అయితే మీరందరూ కూడా ఒక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి లాగా మంచి కలెక్టర్ల లాగా అనేకమైనటువంటి ఉన్నత పదవులలో తప్పకుండా ఉంటారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మీ అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు మంచిగా ఉండాలా, మంచి విద్యాబుద్ధులు రావాలా, మంచి ఉన్నతమైన పదవులలో మీరందరూ కూడా రాబోయే రోజులలో భావి భారత పౌరులుగా మీరు తీర్చిదిద్దబడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గ స్థాయిలో పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 44వ జన్మదిన వేడుకలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు నాయకులు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 44వ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవాభావంతో చెవిటి మూగ పాఠశాలలో పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం చేసిన గులాబీ పార్టీ నాయకులు. జన్మదిన వేడుకల్లో భాగంగా మొక్కలు నాటి పరిరక్షిస్తామని నాయకుల హామీ. గ్రామాల సమస్యలు పరిష్కరించాలని మండల సాధారణ సమావేశంలో ప్రజాప్రతినిధుల వినతులు. జర్నలిస్టుల నూతన కార్యవర్గం ఏర్పాటు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అకాడేషన్ల కోసం కొత్త నాయకుల హామీ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.